నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే నడుస్తూ ఉంటాయి. అందులో వైఎస్ జగన్ పేరు చెబితే మిగిలిన వారేమో గానీ చెల్లి షర్మిల అన్నపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతుండే. ప్రధానంగా ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జగన్ పై పలు అంశాల మీద ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత అధికార పక్ష నేతలు స్పందించే లోపే ఆమె ఫైర్ అవుతున్నారు అన్న అతిశయోక్తి కాదేమో. తాజాగా ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. దానికి సంబంధించిన ప్రకటన వచ్చి రాగానే వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా పలుసూటి ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా నాడు ప్రత్యేక హోదా కోసం కానీ, పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పై కానీ ఎందుకు ధర్నా చేయలేదని నిలదీశారు. ఇలా సమయం ఏదైనా సందర్భంగా మారేదేనైనా జగన్ చేసే ప్రతి చర్యకు ప్రతి చర్య షర్మిల నుంచి స్పాట్ లో వీలైనంత స్ట్రాంగ్ గా వచ్చేస్తుంది. ఇందులో భాగంగా ఆన్లైన్ వేదికగా ఓ పోస్ట్ పెట్టో, నేరుగా ప్రెస్ మీట్ పెట్టో జగన్ ను షర్మిల కడిగి పారేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన జగన్ నేరుగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. దీనిపై షర్మిల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అవును, ఏపీలో కూటమి ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరంగా వివరణ ఇచ్చారు. ఇక వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో తాను తలపెట్టిన ధర్నాకు ఇండియా కూటమికి సంబంధించిన పలు పార్టీల నేతలు రావడం, కాంగ్రెస్ నుంచి ఎవరు రాకపోవడం, కనీసం స్పందించకపోవడంపై ప్రశ్న ఎదురైంది జగన్ కు. ఈ సందర్భంగా స్పందించిన జగన్ తాను ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదో వారినే అడగాలని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకు కాంగ్రెస్ కు ఉన్న సంబంధం ఏమిటి, రేవంత్ ద్వారా ఆ పార్టీ పెద్దలతో చంద్రబాబు ఎలా కాంటాక్ట్ లో ఉన్నారనేది ఆ పార్టీ నేతలదే చెప్పాలని తెలిపారు. ఇక ఆ కామెంట్స్ పై షర్మిల రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీలో తాము చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అని ఎదురు ప్రశ్నించారు షర్మిల. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక, లేక వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని అడిగారు. ఇదే సందర్భంలో 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టి ఆఖరికి మణిపూర్ ఘటనపై కూడా నోరెత్తని మీకు ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరమని అన్నారు. ఇక క్రిస్టియన్ అయి ఉండి కూడా క్రైస్తవులను ఊచకోతకు గురి చేసినా, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా అని నిలదీశారు. ఇక అదే విధంగా వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జైకొట్టారు కదా మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల. ఈ నేపథ్యంలోనే మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి కలిగే ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నాడు సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడదామంటున్నారు అని కూడా ప్రశ్నలతో కూడిన ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.